ఈరోజు మనం ఒక సరదా అయిన చందమామ కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు చెల్లించని మొక్కు. లక్ష్మీపురంలో ఉపేంద్రుడనే పేదవాడు ఉండేవాడు. అతనికి భార్య పిల్లలు ఎవ్వరూ లేరు, ఒంటరివాడు. ఏ రోజుకా రోజు కూలీ పని చేసుకుని ఆ వేళ సంపాదించిన డబ్బు పెట్టి తిండి తినేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికి అంతులేని జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ అతడిచ్చే మందు కొనుక్కోవడానికి కానీ ఉపేంద్రుడి దగ్గర శక్తి లేదు. అందుకని అతడు దుర్గామాతను తలుచుకుని, అమ్మ, ఈ జబ్బు కానీ నీ శక్తి వల్ల, నీ దయ వల్ల నయమైందంటే నీకు మంచి బలిసిన దున్నను బలిగా ఇచ్చుకుంటాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న తరువాత నెమ్మదిగా జబ్బు నయమైంది ఉపేంద్రుడికి. కానీ అతడు మొక్కు సంగతే మర్చిపోయాడు. అడిగితే గాని ఇవ్వడనుకుని దుర్గాదేవి ఉపేంద్రుడికి కనపడి మొక్కు చెల్లించమని అడిగింది. దానికి వాడు గతుక్కుమని, అమ్మ, కటిక దరిద్రుణ్ణి కదమ్మా, దున్నను కొనగల తాహతు నాకు లేదని నీకు తెలుసు కదా, నీకు మంచి కుందేలును బలిస్తాను, దున్నను ఇవ్వలేను అని అన్నాడు. ఇలా ఉపేంద్రుడు చెప్పిన తరువాత చాలా రోజులు ఎదురు చూసింది దుర్గాదేవి. సరే, మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేద్దామనుకుని ఉపేంద్రుడికి కనపడి, దున్నను ఇవ్వలేనన్నావు కదా, బాగానే ఉంది, మరి కుందేలును బలి ఇవ్వడానికి ఇంకా ఆలస్యం దేనికి అని అడిగింది. దానికి ఉపేంద్రుడు దుర్గామాతను చూడగానే తన మొక్కు సంగతి గుర్తుకు తెచ్చుకుని వెంటనే, తల్లి, రోజు కుందేలు కోసం నేను చూస్తూనే ఉన్నాను, కానీ దానంత వేగంగా పరిగెత్తి దానిని పట్టుకోలేకపోతున్నాను. కుందేలు కన్నా పావురం మాంసం రుచిగా ఉంటుంది, అందుచేత నీకు పావురాన్ని బలి ఇస్తాను అని అన్నాడు. దానికి కూడా సరే అన్నది దుర్గాదేవి. ఉపేంద్రుడు పావురాన్ని పట్టుకుని దాన్ని బలి ఇచ్చే ప్రయత్నాలేమీ చేయలేదు. ఒకవేళ దుర్గాదేవి అడిగితే దానికి సమాధానం సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. మామూలుగా కూలీ పని చేసుకుంటూ రోజులు గడిపేస్తున్నాడు. సరే అని దుర్గాదేవి మళ్ళీ కనపడి తన బలి సంగతి అడిగింది. దానికి ఉపేంద్రుడు తడబడకుండా, పావురం ఆకాశంలో ఎగురుతుంది అని నీకు తెలుసు కదమ్మా, దాన్ని ఎప్పుడు పట్టుకుందామన్నా రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోతోంది, ఏం చేయను, పోనీ తునీకను బలి ఇవ్వనా అని అడిగాడు. దుర్గాదేవి ఏదో ఒకటని సంతృప్తిపడి సరే అన్నది. నెల రోజులు దాటింది. ఉపేంద్రుడు ఈసారి కూడా మొక్కు మాట మరిచిపోయాడు. దుర్గాదేవి ఈసారి ఆలస్యం భరించలేక ఉపేంద్రుడికి కనపడి, ఏమయ్యా, దున్నను బలి ఇస్తానన్నావు, కాదు కుందేలును ఇస్తానన్నావు, అది ఇవ్వలేను, పావురాన్ని ఇస్తానంటే కూడా సరే అన్నాను, అదీ కాదు, పోనీ తూనీగను ఇస్తానన్నావు, ఇంకా ఎన్నాళ్ళని వేచి చూడమంటావు అని అడిగింది. వెంటనే బలి ఇస్తావా లేదా అని అడగ్గా ఉపేంద్రుడు రెండు చేతులు జోడించి ఆవిడికి నమస్కారం చేస్తూ, తల్లి, నీవు జగన్మాతవు కదా, ఈ విశాల ప్రపంచంలో నీకు కావలసిన ఆహారం నువ్వు తలుచుకుంటే వస్తుంది కదా, మానవ మాతృడినైనా నన్ను అడగడం దేనికి, అందులో నేనిచ్చే తూనీగా ఆహారం నీకు సరిపోతుందా ఏమన్నానా అని అనేసి వెళ్ళిపోయాడు. ఉపేంద్రుడి సమాధానానికి దుర్గాదేవి నిర్ఘాంతపోయింది. కథ కంచికి మనం ఇంటికి.